కోదాడ హుజూర్నగర్ పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించి తనను శాసనమండలికి పంపించాలని యువతెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి అభ్యర్థించారు. ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై పోరాడిన అనుభవం తనకు ఉందన్నారు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని గద్దె దించినందుకు ఇది అవకాశంగా భావించాలన్నారు. అను నిత్యం మరి అలా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తున్నాము. యువ తెలంగాణ పార్టీ ద్వారా ఇక మిగిలిన అభ్యర్థులు కూడా ఒక ఆయన జేఏసీ చైర్మన్గా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొంతమంది ఏర్పాటు చేసిన జేఏసీలో జేఏసీ చైర్మన్గా ఉండి మరి ఏనాడు ఏం పనిచేయనైనా మరి ఉద్యమ ఆకాంక్షల కోసం ఎక్కడ పనిచేయకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని అలా జేఏసీని రాజకీయ పార్టీగా చేసి మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఆ వ్యక్తిని కూడా మరి జేఏసీ చైర్మన్ గా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో మొదటి హామీ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. దళితుని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ స్వయంగా ముఖ్యమంత్రి అయితుంటే మరి ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? మనం ఏమని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాం. మరి ఎందుకు దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి చేయాలని నిలదీయని ఆయన ఇవాళ నన్ను శాసన మండలికి పంపిస్తే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడ నియోజకవర్గానికి రావటం జరిగింది. అయితే ఇందాక మా పార్టీకి సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇవాళ ఈ ప్రచారంలో భాగంగా మాకెదురైనటువంటి అనుభవాలు, ఇవాళ కోదాడ నియోజకవర్గం పరిస్థితి ఏమిటి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనకు వచ్చినాయి ఏంటి అనేటువంటివి కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ప్రతి చోట కూడా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్లు వస్తాయి, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు మన తెలంగాణకు మాత్రమే వస్తాయి, ఇవాళ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రేపొద్దున మన ఫలాలు మనకు అందుతాయి అన్నటువంటి ఒక ఆశతోటి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన